క్షణము నీ దయలే నిక్షణము నేను ఇంచలేను యేసయ్యా నీ కృపలే నిక్షణము నీ దయలే నిక్షణము నేను ఇంచలేను యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా నీ కృపలే నీ క్షణము నీ దయలే నీ క్షణము నేను హింసలేను యేసయ్యా మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిమే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిమే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా నీ కృపలే నీ క్షణము నీ దయలే నీ క్షణము నేను హింసలేని యేసయ్యా ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో
ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆసతీరా ఆరాధన చేసి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట షారోను పావురు స్వరం అనే ఈ యొక్క సువార్త పరిచర్య ద్వారా మిమ్మల్ని బలపరచాలని, ఏ దేవుడు మనం సృష్టించి పోషించి తన గమ్యానికి చేర్చాలని ప్రయాసపడుతున్నాడో ఆ ప్రయాసం ఒకసారి మీకు గుర్తు చేయాలని ఈ సమయంలో మీ ముందుకు రావడం జరిగింది. అనేక మంది బిడ్డలు ఈ పరిచర్య కొరకు ప్రయాసపడుతున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాలను దీవించాలని ఆశపడుతున్నాను. నాకు పెద్ద జ్ఞానం లేదు, పెద్ద తెలివితేటలు లేవు. మా నాన్నగారు సంగీతరావు గారు, బిషప్ సంగీతరావు గారు శ్రీకాకుళం ప్రాంతాల్లో 60 సంవత్సరాలు సేవ చేసిన గొప్ప దైవజనుడు. ఆయన దగ్గర నేర్చుకున్న కొన్ని విషయాలు, ఆయన అనుభవాలు తెలుసుకున్న కొన్ని సత్యాలు మీతో ముచ్చటించాలని మీ ముందుకు రావడం జరుగుతుంది. యేసు నిజమైన దేవుడని, సజీవుడైన దేవుడని, సర్వాధికారిని దేవుడని, ఆయన మనకొరకు లోకానికి వచ్చి మానవ పాపాలకు పరిహారంగా తన ప్రాణాన్ని పెట్టాడని, అనేక శ్రమలు అనుభవించాడని, ఆయన చనిపోయి 3వ రోజున తిరిగి లేచి మరణాన్ని బంధించాడని, నిర్వీర్యం చేశాడని, ఆయన అనేక మందికి కనిపించి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడని, ఆయన మరలా రాబోతున్నాడని, తను ఎరిగిన వారు, తను ఏర్పరచుకున్నవారు, తనను ప్రేమించిన వారు, హృదయంలో చేర్చుకున్నవారు తన భక్తులందరినీ తీసుకుపోవడం మరలా మత్స్యాకాశానికి రాబోతున్నాడని, ఆయన తన మేఘాలు భూలోకానికి పంపిస్తాడని, తన దూతలను పంపిస్తాడని, గొల్లవాడు గొర్రెల నుంచి మేకల నుంచి గొర్రెను వేరుపరచినట్లుగా నా బిడ్డలను వేరుపరిచి పరలోకానికి మేఘాల మీద తీసుకుపోతాడని, 7 ఏండ్లు పరలోకంలో మహావిందులో ఉంటారని, ఆ 7 ఏండ్లు భూలోకంలో మహాశ్రమలు కలుగుతాయని, 7 ఏండ్ల తర్వాత యేసు ప్రభు వారు తన యొక్క సైన్యం దూత పరివారంతో భూలోకానికి ఆయన అడుగు పెడతాడని, ఈ ప్రపంచమంతా ఆయన సామ్రాజ్యం అయిపోతుందని, అది క్రీస్తు సామ్రాజ్యముగా ఆయన 1000 ఏండ్లు పరిపాలిస్తాడని, ఆ రాజ్యంలో ప్రవేశించాలని ఆశపడే భక్తులందరూ ఆయన ప్రార్థిస్తున్నారు, స్తుతిస్తున్నారు, కీర్తిస్తున్నారు. ఇంకెవరైతే ఆయన రాజ్యంలో ప్రవేశించలేకపోతున్నారో వారికి చెప్పాలి, సువార్త ప్రకటించాలి. యేసు ప్రభు వారి లోకానికి వచ్చిన తర్వాత ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోతూ చెప్పిన మాటలు, ఆయన చెప్పిన ఆజ్ఞలు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవరనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్పాడు. యుగాంతం కాబోతుంది, ఈ ప్రపంచం నాశనం కాబోతుంది. అందుకే ఈ వ్యాధులు, ఈ యొక్క చూస్తున్న అనేక శ్రమలు, వ్యాధులు, యుద్ధాలు, మరణాలు, లోకంలో తెగుళ్ళు, గత 2-3 నెలలుగా డెంగ్యూ జ్వరాలు, కరోనా వ్యాధులు, రకరకాల బాధలు, ప్రజలు సతమతమైపోతున్నారు. నా రాకడకు సూచన యుద్ధములు, నా రాకడకు సూచన తెగుళ్ళు, నా రాకడకు సూచన, మీరు సిద్ధముగా ఉండండి, మీరు సిద్ధపడండి అని ప్రభువు చెప్పిన మాటలు జ్ఞాపకం చేయటం మీ ముందుకు రావడం జరుగుతుంది. ప్రపంచంలో అనేక మంది సేవకులు అనేక విధాలుగా ప్రపంచమంతా సువార్త ప్రకటించబడాలని ఆయన ఆశిస్తున్నాడు. కనుక ఏ ఒక్కరు నశించడం ఆయనకి ఇష్టము లేదు. మరి హిందువులే కానీ, మహమ్మదీయులే కానీ, బౌద్ధులే కానీ, జైనులే కానీ, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా, మనుషులందరూ ఆయన చేసుకున్న సృష్టి. ఏ ఒక్కరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆలస్యం చేస్తున్నాడు అని దేవుని గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. కనుక ఈ సమయంలో ఆయన మాటలు, ఆయన ఉద్దేశాలు, ఆయన సంకల్పం మీకు తెలియాలి, తెలియపరచాలి అని ఇక్కడ ఈ షారోను పావురు స్వరం అనే సువార్త ఈ ఛానల్ ద్వారా, ఈ ప్రార్థనా టీవీ ద్వారా మరి ప్రభుపేట మీకు తెలియచేస్తూ ఉన్నాము. మరి తమ్ముళ్ళు ప్రార్థనా టీవీలో మరి యజమానులు, పనివారు ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో
యొక్క సేవకుని గౌరవించి ఆహ్వానించి ఈ కార్యక్రమాలు ప్రజలందరికీ వినిపించాలని ఆశతో వారు కష్టపడుతూ ప్రయాసపడుతున్నారు. వారిని వారి కుటుంబాలను దేవుడు దీవించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు ప్రస్తావించాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు ఆయన గొప్పవాడు, ఆయన ఆరాధ్యుడు, పూజనీయుడు. ఇది మానవ కోటికి విధి అన్నాడు. ఈ బైబిల్ గ్రంథంలో పాత నిబంధన, కొత్త నిబంధన, మానవునికి దేవుడిచ్చిన జ్ఞానము. మీలో జ్ఞానము కొదువుగా ఉంటే వాడు అడగమని చెప్తున్నాడు. జ్ఞానం ఇచ్చేవాడు ఆయన, తెలివితేటలు ఇచ్చేవాడు ఆయన, బలం ఇచ్చేవాడు ఆయన, శక్తి ఇచ్చేవాడు ఆయన, ఆయన అడుగు. కనుక ఈ పౌలు గారు 14 పత్రికలలో దేవుని యొక్క సంకల్పాన్ని మానవులకు తెలియజేస్తున్న, మీరు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి లోకములో, దేవునికి ఇష్టముగా జీవించాలంటే, దేవుని పని చేయాలంటే ఎలాంటి అర్హత మనకు ఉండాలి, నా అనుభవాలు మేము రాస్తున్నానని పౌలు గారు రాస్తున్నారు. మానవుడి యొక్క జీవితం ఏమిటంటే, ఈ లోకము అశాశ్వతమైన లోకం ఇది. ఈ లోకము ఎవరికి శాశ్వతం కాదు. ఏ రోజైనా ఎప్పుడైనా విడిచిపెట్టాల్సిందే. ఈ క్షణంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. జాతస్యం మరణం ధ్రువం, పుట్టినవాడు చావక తప్పదు, పుట్టుట గిట్టుట కొరకే. ఆ సమయం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. వాన చిరుకు ముచ్చపుచ్చపులో పడితే ఎప్పుడు పడుతుందో, ఎలా ముచ్చమవుతుందో మనకు తెలియదు. అలాగే ఎప్పుడు పుట్టాలో, ఎప్పుడు చావాలో విధి నిర్ణయించే ఉంది, దేవుడు నిర్ణయించే ఉన్నాడు. ఆ మరణం నీకు రాని లోపల నువ్వు సిద్ధంగా ఉండాలి లోకానికి వెళ్ళటానికి. ఎక్కడికి వెళదాం అనుకుంటున్నావు? నీకు ఒక ఆలోచన ఉందా? ఒక గురి నీకుందా? ఒక గోల్ నీకుందా? వచ్చాము పోయామంటే కాదు, జీవితం చాలా విలువైనది. జీవితము విలువైనది, కాలము బహు విలువైనది, ప్రాణము నడుపుము నీ వాహనమును నెమ్మదిగా. ఆర్టీసీ వారు రాస్తుంటారు, విలువైనది కాలం, బహు విలువైనది ప్రాణం. నీ గురి ఎక్కడికి? స్వర్గానిక నరకానిక? ఇక్కడ పౌలు గారు పిలిపి రాసిన పత్రికలో ఒక చక్కని ఆలోచన, తన అనుభవాన్ని చెప్తున్నాడు. పిలిపి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 12 నుంచి కొన్ని మాటలు చదువుతున్నాను, వినండి, బైబిల్లో తీయండి. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అని నేను అనుకోవటం లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకునవరనని పరిగెత్తుచున్నాను. నేను ఏదో గొప్పవాడిని అయిపోయాను, సాధించేశాను, నేను భక్తుడిని అయిపోయాను అనడం లేదైనా, అది నాకు తెలియదు. నేను దాన్ని అధిగమించానో లేదో నాకు తెలియదు. నేను పరిపూర్ణ అయ్యాడనేది నాకు తెలియదు. కానీ నాకు తెలిసింది ఏమిటంటే, నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకునవరని నేను పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. నేనేదో సాధించేశాను అని అనుకోను. నేను అనుకోకూడదు కూడా. తను తాను తగ్గించుకోడు హెచ్చించబడును, హెచ్చించుకునేవాడు తగ్గించబడును. మనకేం తెలుసు, ప్రపంచం అంటే మహాసముద్రం ఇది, బైబిల్ అంటే మహాసముద్రము. మా స్నేహితుడు అనేవాడు సమర్పణరావు అని, ఆంధ్ర బ్యాంకులో మేనేజర్గా పనిచేసేవాడు. నేను కూడా బ్యాంకులో పనిచేసి రిజైన్ చేసి ఈ పరిచర్యలోకి రావడం జరిగింది. ఏం చక్రవర్తి, మీరు ఎంఎల్సీ బిఏ చదివాము, ఎంఎల్సీ చదివి పుస్తకాన్ని నవిలి పడేసావరా, ఎప్పుడు ఈ గ్రంథాన్ని పూర్తి అవదా? నేను చెప్పాను, ఈ గ్రంథం పూర్తి ఒక జీవితం చాలదురా. ఈ గ్రంథం చదవాలన్నా, అర్థం చేసుకోవాలన్నా, దాన్ని గైకొని, ఈ జీవితం ఒక జీవితం చాలదు మానవునికి. ఇది అతిశ్రేష్టమైన గ్రంథము, దీనిని దేనితో పోల్చలేము. అన్ని కాలాలకు సరిపోయినది, అన్ని పరిస్థితులలో తోడ్పడినది. కనుక సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను, తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, ఒకటే ఒకటే. ఒక యవనస్థ ప్రభు దగ్గరికి వచ్చాడు, అన్నీ నీకున్నాయి కానీ ఒకటే, నిత్య జీవానికి వారసుడు కావాలి, ఏం చేయాలి? ఆజ్ఞలు పాటించాలి, పాటిస్తున్నాను. అయితే నీకు ఒకటి తక్కువగా ఉన్నది, నీ ఆస్తిని అమ్మి పేదలకు పంచి నన్ను వెంబడించమని ఒకటే. ఆ ఒక్కటి చేయలేకపోయాడు. వాడు మిగులు ఆస్తి గలవాడు కనుక ముఖము చిన్న బుచ్చుకొని వెళ్ళిపోయాను. ఏ నిత్య జీవం కోసం ఆశపడ్డాడో పరిగెత్తుకుని వచ్చాడో, దానికి సొల్యూషన్ దొరికింది. కానీ వాడు లోకాన్ని విడిచిపెట్టలేక, డబ్బుని విడిచిపెట్టలేక, వ్యామోహం చేత వెనక్కి వెళ్ళిపోయాడు. నిత్య జీవాన్ని కోల్పోయి నరకానికి నరకపాత్రుడైపోయినట్లుగా దేవుని గ్రంథంలో ఒక్కటి, మార్తా మార్తా, అవసరమైనది ఒక్కటే, అవసరమైనది ఒక్కటే. నువ్వు విస్తారమైన పనుల చేత నీకు నెమ్మది లేకుండా ఉన్నావు, అవసరమైనది ఒక్కటే, నా పాదాల చెంత కూర్చో. దేవుని సన్నిధిలో, దేవుని సమక్షంలో నీవు ఉండపడి నీ జీవితాన్ని ఆ స్వర్గానికి తీసుకుపోవడానికి ఆయన ఆలోచన చేస్తున్నాడని
ఇక్కడ కనుక అయితే నేను ఒకటి చేయిస్తున్నాను. ఏమిటది? ఒకటి, వెనుక ఉన్నని మరచి ముందున్న వాటికే పది వేగిరపడుచున్నాను. క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుతున్నాను అని పౌలు గారు తన అనుభవాన్ని వ్రాస్తున్నాడు. ఏమి రాస్తున్నాడు? అయితే ఒకటి చేయుచున్నాను. ఏమిటది? వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెడుతున్నాను. గురి ఒక గోల్. ఇక్కడ మూడు విషయాలు జ్ఞాపకం చేశాడు. గురి లేని జీవితము గమ్యం చేరదు. నువ్వు గమ్యం చేరాలంటే నీకు గురి కావాలి, నీకు ఆలోచన కావాలి, ఒక గోల్ నీకు కావాలి. నువ్వు కలెక్టర్వి కావాలా, ఇంజనీర్వి కావాలా, డాక్టర్వి కావాలా, ఒక గోల్ నీకు ఉండాలి. ఒక భక్తుడివి కావాలా, ప్రార్థనా పరుడివి కావాలా, ఒక గోల్ నీకు ఉండాలి. నేను ఆ గురి యొద్దకే పరిగెడతాను. వెనక నిన్న మర్చిపోయాను. వెనక జరిగిన సంగతులు తప్పుకోకూడదు, వాసన వస్తుంది. జరిగిపోయినవి వెనక ఉన్నవి త్రవ్వుకోకూడదు. మూడు విషయాలు చెప్పాడు. ఒకటి, వెనక ఉన్న వాటిని మర్చిపోవాలి. రెండు, ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. మూడు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకు పరిగెత్తాలి అని తన యొక్క అనుభవాన్ని క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ బిడ్డలకు తెలియచేస్తున్నాడు భక్తుడైన పౌలు గారు. పూర్వం హానికరుడును, దోషకుడును, హింసకుడును, అటువంటి నన్ను ప్రభువు పిలుచుకొని ఆయన మార్చి జీవితాన్ని మార్చాడు. పాత జీవితాన్ని, చీకటి జీవితాన్ని, పాప జీవితాన్ని నుంచి విడుదల కలిగించి ఆయన బిడ్డగా, సాక్షిగా పోవటానికి ముందుకు నడిపిస్తున్నాడు. నా గురి ఏమిటంటే క్రీస్తు యేసునందు పిలుపునకు కలిగిన బహుమతిని నేను పొందాలి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియా మిత్రమా, నీ క్రైస్తవ జీవితంలో ఈ మూడు విషయాలు ప్రాముఖ్యమైన విషయాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వెనక ఉన్నవి మరిచిపోవాలి. వెనకకు తిరిగితే సాతాను చిక్కుకున్నట్లే అన్నాడు. వెనకకు తిరిగితే లోతు భార్య, దేవదూతలు చెప్పారు ఈ ప్రాంతం అగ్ని గంధకాలతో నాశనమైపోతుంది, సొదొమ గొమొర్ర పట్టణము, మీరు ఆ ముందు కొండకు వెళ్ళిపోండి, మీరు వెనకకు చూడవద్దు. లోతు తన పిల్లలు, తన భార్య వెళ్ళిపోతున్నారు. భార్య ఒక్కసారి ఏమవుతుందా, ఇది నిజమా, వెనక్కు చూసింది, ఉప్పు స్తంభమైపోయింది. వెనక్కు చూడకూడదు, వెనకనున్న వాటిని మరిచిపోవాలి. తర్వాత ఓర్పావలే మోయాబునకు తిరిగి వెళ్ళకూడదు. అత్త నేను వెనక్కి వెళ్ళిపోతాను, అమ్మ మీరు వెళ్ళిపోండి అంటే ఓర్పాయేమో వెనక్కి వెళ్ళిపోయింది తిరిగి మోషయాబు దేశానికి. రూతేమో అతను వెంబడించింది. ఆవిడ పేరు ఒక గ్రంథాన్ని దేవుడు ఆయన లిఖించాడు తన గ్రంథములో, రూతు గ్రంథాన్ని. అది యేసు దేవుడు మానవుడిగా లోకానికి రావడానికి ఆవిడ తన గర్భాన్ని ఇవ్వడం జరిగింది. అటువంటి జీవితాన్ని కోల్పోయింది, వెనక్కి పోయింది ఓర్ప, కనుక ఆమె నశించిపోయిందని ఇక్కడ హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం అంటాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసముగా జీవించి, విశ్వాసముగా మూలముగా జీవించాలి, కానీ అతను వెనక తీసిన ఎడల అతని ఎందు నాకు సంతోషము లేదు అంటూ నశించుటకు వెనక తీయక ఆత్మలో ముందుకు సాగిపోవటానికి నువ్వు ప్రయత్నం చేయాలని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ సమయంలో ఒక మాట, వెనకనున్న వాటిని మర్చిపో. పూర్వం మీరు చీకటిలో ఉన్నారు, ఇప్పుడు వెలుగులోనికి వచ్చారు, ఆ చీకటి సంగతులు మర్చిపో. యేసప్ప జీవితంలో చూస్తే అన్నదమ్ములు, తల్లిదండ్రులు అందరూ తృణీకరించారు, ద్వేషించారు, పగబట్టారు, సంపాలనుకున్నారు, చివరికి గోతులు పడేశారు, చివరికి అమ్మేశారు. యేసప్ప జీవితంలోనండి చివరికి అమ్మివేశారు. అసూయ, ద్వేషము, పగ, స్వంత ప్రజలు అన్నదమ్ములే. అయితే దేవుడు మాత్రం విడిచిపెట్టలేదు. వెళ్ళాడు, రాజ్యంలో స్థిరపడ్డాడు, ఒక రాజ్యాధినేత అయిపోయాడు. ఆ ఫరో రాజ్యమంతా ఆయన చేతికి అప్పగించాడు. నువ్వు జ్ఞానివి, నువ్వు తెలివితేటలు, నువ్వు ఎక్కడుంటే దీవెన, నువ్వు భక్తుడివి కనుక. చివరిగా చూసి అన్నదమ్ములు వచ్చారు, వాళ్ళ మీద ద్వేషించలేదు. అరే మిమ్మల్ని నన్ను అవమానపరిచారు, నన్ను అసహించు, నన్ను అమ్మివేశారని ఆయన వెనకటి సంగతులు జ్ఞాపకం చేసుకోకుండా, అన్నయ్య బాగున్నారా, మీ నాన్నగారు ఎలాగున్నారు అని ఆ విధంగా వారిని ప్రేమించినట్లుగా ఆ గ్రంథంలో, ఆది కాండంలో మనం చూస్తాం. కనుక ప్రియ దేవుని స్నేహితులారా, యేసేపు జీవితంలో ఆయన ఎన్నో అవమానాలు పొందినప్పటికీ, ద్వేషించబడినప్పటికీ, తృణీకరించబడినప్పటికీ ఆ వెనక వాటిని మరిచిపోయి అన్నల క్షేమాన్ని, అన్నల యొక్క యోగక్షేమాలు తెలుసుకుని వారిని, వారిని సత్కరించినట్లుగా మనము చూస్తున్నాం. కనుక మనము కూడా మన జీవితంలో ఎవరైనా ద్వేషిస్తే ద్వేషించవచ్చు, పగపడితే పగపడవచ్చు, అసూయ పడవచ్చు. అప్పటికే నేను ఎప్పుడు చెబుతుంటారు, ఏ కర్రకు నువ్వు ఉంటే ఆ కర్ర కాలిపోతుంది, మనకెందుకు. నువ్వు ప్రేమించు, వారి కొరకు ప్రార్థించు, వారి క్షేమం కోరుకో,
అని పౌలు గారు తన జీవిత అనుభవాన్ని వెనకనున్న వాటిని మరిచిపోమని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. రెండవది, ముందున్న వాటి కొరకు వేగిరి పడాలి, సిద్ధపడాలి, రెడీగా ఉండాలి. నా ప్రభు రాబోతున్నాడు, నా ప్రభు రాజ్యానికి పరలోకానికి వెళ్ళిపోవాలి అన్న గురి నీకు ఉండాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. యాకోబు రాసిన పత్రిక 1:19లో వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి, కోపంపడుటకు నిదానించాలి అని చెప్పాడు. నా ప్రియ సహోదరులారా, వినుటకు వేగిరపడాలి. వినాలి దేవుని వాక్యము. వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. వినుటకు వేగిరపడాలి, పరలోక రాజ్యం కొరకు వేగిరపడాలి. ఆలస్యం చేయకు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకు. చేతులారా, నీ యొక్క ఆత్మ నరకానికి తీసుకుపోతావు, జాగ్రత్త. పౌలు గారు చెబుతున్నాడు, వెనక ఉన్న వాటిని మరిచిపోయి ముందున్న వాటి కొరకు వేగిరపడాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. లోకాసువార్త 12:40లో మీరు అనుకరణ ఘడియలో మనుష్య కుమారుడు వచ్చను గనక మీరు సిద్ధముగా ఉండాలి. 12:47 లోకాసువార్తలో తమ యజమాని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున చేయక ఉండి దాసునికి అనేకమైన దెబ్బలు తగులుతాయి. నువ్వు త్వరపడాలి, వేగిరపడాలి. ఆ రాజ్యం కొరకు, ఆ మరణం కొరకు సిద్ధంగా ఉండు. ఈ లోకం నాశనం అయిపోతుంది, శరీరం మృతతుల్యమైపోతుంది. పరలోకానికి వెళ్ళడానికి నువ్వు త్వరపడాలి, సిద్ధపడాలి, ఆలోచించాలని ఇక్కడ హెబ్రీయ రాసిన పత్రిక 12:10లో కూడా ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 12:1 మొట్టమొదటి, ఎంత గొప్ప సాక్షి సమూహము. మేఘము వలె ముందు చెప్పాడు 11:10, విశ్వాస వీరులు, భక్తులు, వీరులు జీవితాలు త్యాగం చేశారు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చెక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించడం యేసు వైపు చూచుతూ మీ ముందు ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. యేసయ్య కూడా మానవుడిగా లోకానికి వచ్చి పరిగెత్తినట్లుగా చూస్తున్నా. అక్కడ చెప్పాడు, అక్కడ ఆయన 3 బాణాలు వేసిందట సైతాను. 1, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, పరలోకం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టాడట. అవమానం నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు, తిరస్కారము ఓర్చుకున్నాడట. 3 బాణాలు, అవమానము, సిలువ, తిరస్కారము. అవమానపరిచారు యేసయ్యని. నువ్వు లేపుతావా, అటు సరిపోతావా, తిరిగి లేస్తావా, నిన్ను నువ్వు చూసుకో. అవమానాన్ని ఆయన నిర్లక్ష్య పెట్టాడు. ఆహా అనుకుంటా అనుకుంటారా, అవమానం అనేది సైతాను బాణము, నిర్లక్ష్య పెట్టడం అనేది యేసయ్య బాణము. ఎప్పుడు నిర్లక్ష్య పెడతా అవమానాన్ని, రెండవ సిలువ వేసేస్తుందట. సైతాను బాణం సిలువ, శ్రమ, దానిని సహించాలి, వేసుకో. యేసయ్య బాణము సహింపు, సహించుకో, ఓర్చుకో, నేర్చుకో, కూర్చుకో, ఓర్చుకో. ఈ సిలువ అయిపోయిన తర్వాత దాన్ని కూడా నువ్వు ఓర్చుకున్నట్లయితే అది తిరస్కారము అన్నాడు. అసలు కారమేమంట, గుంటూరు కారం ఇంకా మంట, ఆ మంట కంటే తిరస్కారం ఇంకా మంట, తిరస్కారము. ఆ తిరస్కారాన్ని ఆయన ఓర్చుకున్న, సిలువను సహించాడు, తిరస్కారమును ఓర్చుకున్నాడు గనుక. ఎందుకు? తన ముందున్న ఆనందము కొరకై అవమానము, సైతాను బాణము, దానిని నిర్లక్ష్య పెట్టాడు. సిలువ సైతాను బాణం వేసింది, సిలువేసింది, ఆయన సహించాడు. 3, తిరస్కారాన్ని సైతాన బాణము ఆయన ఓర్చుకున్నాడు, తద్వారా సాతానని గెలిచినట్లుగా చూస్తున్నాం కనుక. ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని కొరకు మనం సిద్ధపడాలి, వేగిరపడాలి. ముందున్న వాటి కొరకు, పరలోకం కొరకు, దేవుని సన్నిధానం కొరకు, దేవునితో సహవాసం కొరకు నువ్వు ముందున వేగిరపడాలని. 3, గురి యొద్దకు పరిగెత్తాలి. ఎలా పరిగెత్తాలి? బహుమతి పొందినట్లుగా పరిగెత్తాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 9:1 అక్కడ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. 24, పందెపు రంగమందు పరిగెత్తువారు పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి బహుమానం పొందడానికి పరిగెత్తాలి. పందెం లోకములో పందెంలో పరిగెడితే ఒకడికే బహుమతి వస్తుంది, మరి ప్రభువు కోసం పరిగెడితే అందరికీ బహుమతే. బహుమానం పొందినట్లుగా పరిగెత్తాలి. మరియు పందెమంది పోరాడు ప్రతివాడును అన్ని విషయంలో మితముగా ఉండాలి. వారు క్షయముకు కిరీటము కొరకు పొందుటకును మనమైతే అక్షయ కిరీటము పొందుటకు మితముగా ఉన్నామని. కాబట్టి నేను గురి చూడని వాడి వలె పరిగెత్తువాడును కావును అని చెబుతూ చెబుతూ, గాలికి కొట్టినట్లు నేను పోరాటడు లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టుకుని దానిని లోపరుచుకొనుచున్నానని ఇక్కడ పౌలు గారు చెబుతున్నాడు. గురి చూడని వాడి వలె నేను పరిగెత్తు వాడను కాను. గురి ఎద్దకు పరిగెత్తాలి, బహుమతి పొందినట్లుగా పరిగెత్తాలి. నువ్వు దేనికోసం పరిగెడుతున్నావు? ఈ జీవన ప్రయాణములో, ఈ లోక జీవితంలో దేనికోసం పరిగెత్తుతున్నావు?
అనేది మనం ఇప్పుడు ప్రశ్నించుకోవాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. పందెములో పరిగెడితే ఒకటకే బహుమతి, కానీ యేసు కొరకు పరిగెడి చెప్పాడు, బహుమతులు చెప్పాడు. ఆత్మీయ పందెములో పరిగెత్తే వారికి అక్షయ కిరీటము, ఆత్మను రక్షించే వారికి అతిశయ కిరీటము, శ్రమను సహించే వారికి జీవ కిరీటము, విశ్వాసము కాపాడుకున్న వారికి నీతి కిరీటము, నమ్మకమైన కాపరులకు వాడబారని మహిమ కిరీటము, అన్నింటిలో ఆధిక్యత పొందిన వారికి సువర్ణ కిరీటము. ఎవడను, నేను త్వరగా వచ్చుతున్నాను, ఎవడను నీ కిరీటం అపహరింపకుండా నువ్వు జాగ్రత్త కలిగిన దానిని జాగ్రత్తగా పట్టుకో. కిరీటాన్ని దొంగిలించేవారు ఉన్నారు, సైతాను దొంగ, వాడు అబద్ధికుడు, వాడు మోసగాడు, సర్వలోక మోసగాడు, నీ కిరీటాన్ని అపహరించడానికి చూస్తున్నాడు వాడు. ఆత్మీయ పదవులు పరిగెత్తితే అక్షయ కిరీటం, ఆత్మను రక్షించే పరుగులు ఉంటే అతిశయ కిరీటము, శ్రమలు సహిస్తే జీవ కిరీటము, విశ్వాసము కాపాడుకుంటే నీతి కిరీటము, నమ్మకమైన కాపరులకు వాడబారని మహిమ కిరీటము దేవుడు ఇవ్వబోతున్నాడు. కనుక ఈ సమయంలో బహుమతి కోసం పరిగెత్తు. నీకు అవకాశం ఇచ్చాడు, నీకు ఆలోచన ఇచ్చాడు, నిన్ను పిలుచుకున్నాడు. కనుక నీ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని పౌలు గారు గురి యొద్దకు పరిగెత్తాలి అన్నాడు. ఇందులో చూస్తే చాలామంది పరిగెత్తారు. జక్కయ్య మీకు తెలుసు, యేసును చూడాలని పరిగెత్తాడట జక్కయ్య. పౌలు పరిగెత్తాడు, గురు యొద్దకు చేరాలని పరిగెడుతున్నాడు, పిలుపు పరిగెడుతున్నాడు, సువార్త ప్రకటించాలని పరిగెత్తుతున్నాడు. యవనస్తుడు నిత్యజీవం కోసం పరిగెత్తాడు, కానీ ఆ జీవాన్ని పొందలేదని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. కనుక గహాజీ కూడా పరుగుబెట్టాడు. దేనికోసం? వెండి కోసం. పెద్దయ్య గారు చెప్పేవాడు, పండు కోసము, తిండి కోసము, వెండి కోసము వాళ్ళ జీవితాలు పాడు చేసుకున్నారని. కనుక ప్రియ దేవుని బిడ్డ, మరి బహుమతి పొందినట్లుగా పరిగెత్తాలని పౌలు గారు చివరిగా అంటాడు. తిమోతి రాసిన పత్రిక 2:4-7 చెబుతున్నాడు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీద నాకు నీతి కిరీటం ఉందని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ లోకంలో క్రీస్తు కొరకు పరిగెత్తని ఆశ నీకుంటే, మోక్ష లోకానికి పరిగెత్తాలని ఆశ నీకుంటే, ఇప్పుడే పౌలు గారు చెప్పిన ఈ మాటలు జ్ఞాపకం చేసుకో. ఏం చెబుతున్నాడు సహోదరులారా? వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుని ఒకరికి బహుమతిని పొందమని, గురి ఎత్తకే పరిగెత్తారని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈరోజు నీ గురి, నా గురి, గురి లేని నా బ్రతుకు ఎరా ఆయన విరోధికి, త్వరపడుకుంటే నరకానికి పోతావని జ్ఞాపకం చేస్తున్నాడు గీతాకారుడు. కనుక నా ప్రియ సహోదరుడారా, పౌలు గారు చెప్పిన ఈ మూడు మాటలని జీవితంలో జ్ఞాపకం చేసుకుని, ఏ రాజ్యం కోసం నేను పిలుచుకున్నాడో, ఏ పౌరసత్వం కోసం నేను ఏర్పాటు చేసుకున్నాడో, ఏ మహిమలోకం కోసం నేను ఏర్పాటు చేసుకున్నాడో, ఏ కిరీటం నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడో, ఆయన యొక్క ఆలోచనలు వ్యర్థం చేయకుండా ప్రభు వైపు పరిగెత్తి నీ జీవితాన్ని మహిమ రాజ్యంలో ప్రవేశించేలా చేసుకోవలసిందిగా పౌలు గారు చెప్పిన ఈ మాటను గుర్తుంచుకోనండి. చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్య, నీకు వందనాలు. ఇచ్చిన జీవిత విలువైన జీవితం ఇచ్చావు, నీ పరిచర్య ఇచ్చావు, నీ సేవ ఇచ్చావు, నిన్ను ఎరిగే శక్తి ఇచ్చావు. నువ్వు నా దేవుడవని, నా తండ్రివని, నా ప్రభువు, నేను ఆరాధిస్తున్నాను ప్రభువా. నాకు ఒక గురి ఉజాయితీ నాయన, నేను పరలోకానికి ఏ విధము చదివిన పరలోకానికి వెళ్ళాలి, నీ సన్నిధిలోనికి రావాలి, ఇదే నా గురి అని ప్రజలు ఆశపడుతున్నారు. వారి ఆశను తీర్చి నీవే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని, అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటిని అత్యధికముగా చేసే శక్తి కలిగిన యేసయ్య నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము నిరంతరము మీకు మీ కుటుంబాలకు చేరు. ఏ గురికి పౌలు గారు ఏర్పాటు చేసి ఆ గురిలో ప్రవేశించి ఆ నిత్యరాజ్యం పొందే భాగ్యాన్ని మీ అందరికీ అనుగ్రహించునుగాక. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ఆమేన్.